మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మన దేశంలో చాలా ఆచారాలు సంప్రదాయాలు ఉన్నట్లే చాలా సెంటిమెంట్లు కూడా ఉంటాయి. అయితే పాలు పొయ్యి మీద పెట్టి ఏదో ఆలోచనలో ఉన్నప్పుడు లేదా వేరే పని మీద వెళ్ళినప్పుడు పాలు పొంగిపోతాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే నమ్మకాలలో కూడా పాలు పొంగటం మంచిదా కాదా, దాని అర్థం ఏమిటి, పరిష్కారం ఏమిటో తెలుసుకుందాం. జరగబోయే విషయాల గురించి ఆయా శకునాలు ముందుగానే సూచనలు ఇస్తాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కాకపోతే కొన్నిసార్లు అవి నిజం కావచ్చు, కొన్నిసార్లు అవ్వకపోవచ్చు, కొన్నిసార్లు వాటిని మనం అసలు పట్టించుకోకపోవచ్చు. మరి పొయ్యి మీద పెట్టిన పాలు పొంగిపోతే లేదా విరిగిపోయినా అవి ఏ విషయానికి సూచిక? మంచి శకునంగా అనుకోవాలా లేదా ఏదైనా చెడు జరిగే ముందు హెచ్చరిక? అంటే ముందుగా కొన్ని విషయాలను తెలుసుకోవాలి. అవి ఏమిటి అంటే, గృహ ప్రవేశ సమయంలో ముందుగా పాలను పొంగించే ఆచారమే ఉంటుంది. పాలు పొంగిన తర్వాతే ఏ పనైనా సరే చేస్తారు. కొందరు పాలను తూర్పు వైపు పొంగేలా పాలను పొంగిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం తూర్పు దిక్కును శుభ సూచికంగా చెప్తూ ఉంటారు. ఈ విధంగా పాలు పొంగితే అదృష్టం, సంపద, శాంతి, ఆరోగ్యంతో పాటు అనుకూలతలు కూడా కలుగుతాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే పాలు తూర్పు దిక్కుకు పొంగితే మీకు అనుకోకుండా ఐశ్వర్యం అదృష్ట రూపంలో వస్తుందని అర్థం. పెళ్లి రోజుకు ముందు కానీ లేదా పెళ్లి జరిగిన తర్వాత కానీ పాలు పొంగితే అది మంచిది కాదు, రాబోయే దరిద్రానికి సూచికగా చెప్తారు. మనకు ఏదో చెడు ప్రభావం రాబోతుందని అర్థం. కాబట్టి పాలు పొయ్యి మీద పెట్టినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి పరిణామాలు కూడా ఉంటాయి. పాలు అనేవి సమృద్ధికి సంపదకు సంకేతం, అలాగే శుద్ధికి ప్రతీక. పాలు పవిత్రమైన ఆవు పాలు హిందూ ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. యజ్ఞయాగాదులలో అలాగే వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఆవు పాలతో చేసిన నెయ్యిని మాత్రమే వాడుతూ ఉంటారు. పాలు పొంగటం అదృష్టానికి అలాగే సంపదకు చిహ్నంగా నమ్ముతూ ఉంటారు. అంత మాత్రాన మీరు ఒక్కరోజులో ధనవంతులు అయిపోతారని ఇక్కడ అర్థం కాదు, అదృష్టం మీ వెంటే ఉన్నది అని అర్థం చెప్పటం మాత్రమే. రాబోయే రోజులలో ఐశ్వర్యం వస్తుంది అని చెప్పటం, మీకు మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పటం, మీ కష్టానికి తగిన ఫలితం వస్తుంది అని చెప్పటం, మీరు చేసే పనుల్లో విజయం కలుగుతుందని ఒక నమ్మకం అంతే. పాలు పొంగిన ఇంట్లో డబ్బులు కూడా అలాగే పొంగుతాయని, పాలు పొంగినట్లే మీ సంసారం కూడా పొంగుతుందని మన పెద్దలు అంటూ ఉంటారు. అలా మీ అవసరాలకు మించిన డబ్బు మీ దగ్గరకు వస్తుంది అని చెప్పటం అంతే. కాబట్టి ఎప్పుడైనా సరే పొరపాటున పొయ్యి మీద పాలు పొంగితే ఏమవుతుందో అని కంగారు పడవలసిన అవసరం లేదు, ఆలోచించవలసిన అవసరం అంతకన్నా లేదు. పాలు పొంగటం శుభ సూచకంగానే భావిస్తాం కూడా. మన పెద్దలు కూడా ఈ మాటే చెప్పారు. కాబట్టి ఇంట్లో పాలు పొంగటం అన్ని విధాల శుభ సూచకమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.